హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. ఎలా ఉన్నారండి? మళ్ళీ చిన్న గ్యాప్ వచ్చింది, ఒక రోజు ఎక్స్ట్రా అయింది. నిన్న పెట్టాల్సిన వీడియో ఈరోజు పెట్టినాం అనుకోండి. ఈరోజు టిష్యూ కోటా శారీస్ అండి, బాగున్నాయి చూడండి. మీరు కట్టుకున్న శారీ కూడా బాగుంది కవిత గారు. ఎంత? 500. నా దగ్గరే కదా చెప్తే కదా. నీ దగ్గరేలే, చూడు ఎట్ చెప్తుందో. ఆహా, అంటే అప్పుడు ఆఫర్ శారీస్ అని పెట్టాం కదా. కొంతమంది ఏమనుకుంటారంటే అది క్వాలిటీ బాగుండదేమో, ఎట్టుంటుందో అట్లా అనుకుంటుంటారు. ఏ శారీ అయినా 500 అని పెట్టాం కదండి, వాటిలో శారీ ఇది. ఈరోజు కొత్త శుక్రవారం అని కట్టుకున్నా, అప్పటి నుంచి కట్టుకోవాలని. ఇదిగోండి, టిష్యూ కాటన్ చీరలు కూడా చాలా బాగున్నాయండి. కాకపోతే కాటన్ మాత్రం కాదండి, సిల్క్ మిక్సింగ్. చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా, నాకు బాగా నచ్చింది. లైట్ గ్రీన్ శారీ కూడా, వర్క్ చాలా నీట్గా ఉందండి, కలర్ఫుల్గా. బార్డర్ బాగుంది, చిన్న చిన్న వర్క్ కూడా, బార్డర్ కూడా బాగుంది. శారీ ఎంత ఉన్నట్టు, లైట్ వెయిట్ ఉందండి. ఇంత వర్క్ ఉంటే కూడా ఎక్కువ బరువు లేదు. బ్లౌజ్ వచ్చి బ్రొకేడ్, చాలా బాగుంది చీర, నాకు నచ్చింది. దానిలో ఉంటే నంబర్స్ తీసుకో అండి. దీని కాస్ట్ వచ్చి 2650 రూపాయలు అండి. వర్క్ బాగుంది, లైట్ వెయిట్లో ఉంది. కాకపోతే సిల్క్ మిక్సింగ్, అది నచ్చే వాళ్ళే తీసుకోండి. టిష్యూ కోట మరి అంత ట్రాన్స్పరెంట్గా కూడా లేదు కదా. ఏదైనా నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది. నంబర్ మర్చిపోయింది, మళ్ళీ వెయిట్. నంబర్ 1, అసలు నలగవండి, చిన్నపిల్లల్ని ఎత్తుకున్నా ఏం కావు. చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉందంటే, చూడు వర్క్ కూడా నీట్గా ఉంది. వర్క్ ఫుల్ గోల్డ్, ఇంకేం వేరే కలర్ లేకుండా. ఇది కట్టుకొని వడ్డానం పెట్టుకున్నారంటే, వడ్డానం కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా మేడం? ఎంత ఇప్పుడు వడ్డానాలు, 3000 అయినా వస్తున్నాయి. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, టిష్యూ గోల్డ్ వచ్చింది. దేనికైనా సెట్ అవుద్ది, ఇది మంచి యాంటిక్ గోల్డ్, పచ్చగా లేదుగా. ఇది బార్డరు ఫుల్ గోల్డ్ సారీ. అయితే నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. కాకపోతే నా వయసుకి నాకు బాగుండదేమో కానీ, ఎవరన్నా పిల్లలు లాంటి మనకంటే పెద్దోళ్ళు కూడా కట్టేస్తున్నారు, మనమే ఆలోచిస్తాం ఏదైనా కట్టుకోవాలంటే. ఇది కూడా 2650 అండి, చాలా బాగుంది. అసలు కరకరం అనలేదు, లైట్ వెయిట్ అంటే కొంచెం వెయిట్ ఉంది అంతే. నంబర్ పెట్టు, నంబర్ 2. ఇది చూడండి, ఇది కూడా చిన్న చిన్న క్రాస్ స్టిచ్ పూలు, లైట్ వెయిట్ ఉంది. ఇదన్నా కొంచెం వెయిట్ ఉందండి, ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంది. ఆ పింక్ బార్డర్కి కుచ్చిళ్ళలో అంతా హాఫ్ వర్క్ వస్తుంది. వర్క్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ ఇచ్చాడు. ఆ పింక్ వేసుకుంటే చాలు, రన్నింగ్ కన్నా ప్లెయిన్ పింక్ అయినా సరే బాగుంటుందండి. ఏదైనా ఈ బార్డర్ కలర్ వేసుకుంటే చాలా బాగుంది, లైట్ వెయిట్లో ఉంది. ఫస్ట్ది కూడా వెయిట్, ఎందుకంటే ఆ బార్డర్ బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు కదా. ఫస్ట్ది కూడా నెంబర్ 3 మొయ్యలేనంత వెయిట్ లేదు, దానికన్నా ఇది చాలా వెయిట్లెస్ ఉంది అంతే. ఇది సెకండ్ శారీ ఉంది కదా, గోల్డ్ కలర్ సేమ్ అదే, కాకపోతే టిష్యూ కలర్ కొంచెం తేడా, ఒక్కరొక్క కలర్ తేడా వచ్చింది. అది గోల్డ్ వచ్చింది, ఇది కొంచెం గ్రీనిష్ గా అనిపిస్తుంది రియల్ గా చూసేదానికి. వర్క్ అంతా అదే గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది, బ్రొకెట్ బ్లౌజ్, పళ్ళు వర్క్ అయితే నీట్గా ఉంది.
2995 అయితే 2650 ఇస్తున్నా. నంబర్ 4 చూపించేసి ఇది చూడండి, ఇది కూడా లైట్ వెయిటే ఉంది, కాకపోతే కింద బార్డర్ మారింది అనమాట. దానికి ప్లెయిన్ వచ్చింది, దీనికి జరీ బార్డర్ వచ్చింది, దానికి క్లాత్ బార్డర్ వచ్చింది శాటిన్ లాగా. ఇది గోల్డ్ కలర్లో కొంచెం పింక్ షేడ్ కలిసినట్టు ఉంది. అది క్రాస్ స్టిచ్ ఇది క్రాస్ స్టిచ్ కాకుండా ముద్దపుళ్ళు, ముద్దపుట్లాగా సన్న పూలు. ఇది బ్లౌజ్ అంటే టిష్యూ కాకుండా బ్లౌజ్ కరకరం అనుకుండా కొంచెం మెత్తగా ఉంది. శారీ క్లాత్ కాకుండా కొద్దిగా తేడా వచ్చింది అన్నమాట. 2650 రూపాయలండి, ఇవేవైనా అంతే. ఇది నా చూపించాం కదా సేమ్ శారీ, సేమ్ అదేనా అంతా? అదే నంబర్ 6. చూడండి కొంచెం డిఫరెంట్ అన్నమాట. గోల్డ్ కలర్ కింద లైట్ కలర్ వచ్చి వర్క్ వచ్చింది. మళ్ళీ చీరలు అక్కడక్కడ వచ్చాయి. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ అంటే శారీ లాగా కాకుండా కొద్దిగా తేడా వచ్చిందన్నమాట క్లాత్లో. నీకు ఒకటి ఉల్లా ఈ టైప్లో బ్లూ కలర్లో టిష్యూ, బ్లూ కలర్ నెల్లూరులో కొన్నా, సిల్వర్ టిష్యూ, సిల్వర్ టిష్యూ బ్లూ కలర్ 7000. ఇది ప్యూర్. రెండు వేల 650 అండి, ఏ శారీ అయినా ఇప్పటి వరకు చూపించిన వాటిల్లో. నాకు ఈ చీర నచ్చింది బాగా, మంచి రెడ్తో వరకు రెడ్ బ్లౌజ్ వేసుకుంటే భలే ఉంటుంది దీనికి. రెడ్ మీద గోల్డ్ కలర్ వచ్చింటుంది చూడు, లైట్ వెయిట్లో ఉండే శారీస్ అయితే. నంబర్ 8 2650 అండి, 2650. ఇంగ్లీష్లో కూడా చెప్పు, వేరే లాంగ్వేజ్లో కూడా చూస్తారు. దీనికి చూడండి ఇక్కడ కూడా వర్క్ వచ్చింది, చికెన్ వర్క్, చికెన్ వర్క్ చూడు, బొకే లాగుంది, భలే ఉంది కదా. నంబర్ 9 ఇక్కడ వరకు టిష్యూ కోటల్ అండి. ఇప్పుడు జూట్, జూట్ అన్నమాట ఇది. ఒక టస్, ఒక రకం టస్సర్ ఉన్నాయి చూడు, గిచ్చా, గిచ్చా టస్సర్ అట్టుందన్నమాట క్లాత్ అంటే. ఆ గిచ్చా టస్సర్ గురించి తెలిసిన వాళ్ళకైతే సేమ్ అలా ఉంది. ఇదంతా పళ్ళు వర్క్ అండి, హ్యాండ్ వర్క్ ఇది, ఇది మొత్తం హ్యాండ్ వర్క్. బులియన్ రోజ్ అంటారు కదా. ఇది పళ్ళు, కాంతా వర్క్ వచ్చింది పళ్ళులో. శారీ మొత్తం అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నమాట. బ్లౌజ్, బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, ఈ పళ్ళు ఉంది కదా. ఒకటి ఓపెన్ చేసేసి యొక్క హ్యాండ్స్ వరకు ఆ వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్కి వర్క్. శారీ అంతా ఇక్కడ చిన్న చిన్న బూటీస్ ఇచ్చాయి. అదే చెప్పాను కదండి గిచ్చా టస్సర్లా ఉంది, సేమ్ క్లాత్ అయితే. బార్డర్ కూడా నీట్గా ఉందండి. నాకు నచ్చాయి చీరలు బాగా. వీటి కాస్ట్ వచ్చి 3600 అండి,
ఈ ప్లెయిన్ శారీసే 3000 దాకా ఉంటాయి ఇంచుమించు. ఇంకా వర్క్ ఉంది కదా, సేమ్ అంతే. ఇంకా శారీ మొత్తం ఇలా వస్తుంది. పళ్ళులో వర్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ 3600 అండి. ఇది నెంబర్ 10, ఇది 11. ఇంకొక కలర్ ఉంది, ఇది అంటే ఫస్ట్ చూపించిన శారీకి దీనికి కొద్దిగా తేడా ఉంది. బ్లౌజ్ తేడా, పళ్ళు బ్లౌజ్ పళ్ళు, ఇది పళ్ళు ఈ కలర్ వచ్చింది, బ్లౌజ్ కూడా ఈ కలరే వస్తుంది. మెత్తగా ఉన్నాయండి క్లాత్ కూడా, ఒంటికి హాయిగా ఉంది. 3600. ఆ కళంకారి కొద్దా సరే అండి, చూడండి ఇవి రెండు ఈ కళంకారి చూపించు. ఇది నెంబర్ 12, రెండు లెనిన్లా ఉన్నాయి. ఇది కేరళ కాటన్, ఇది చూడండి ఎంత లెనిన్ లెనిన్ క్లాత్ లా ఉంది, మెత్తగా లెనిన్ కాటన్ లాగా. కింద వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. పళ్ళు ఇది, బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది. వీటి కాస్ట్ ఎంత? 1950. ఇది బ్లాక్ రెడ్ కూడా అంతేనా? ఇది వచ్చేసి 1150. లెనిన్ కాటన్ అన్నమాట, ప్యూర్ కాటన్ కదా, సిల్క్ మిక్సింగ్. సిల్క్ మిక్సింగ్ ఏం లేదు. పళ్ళు బ్లౌజ్ కూడా ప్రింటెడ్, ఇది 1150 అట. మంచి రెడ్, ఇదేదో కేరళ సిల్క్ అంట, కేరళ కాటన్. కేరళ కాటన్ రంగులు రంగులు గుడ్డలు జాయిన్ చేసి చూపుతుంటారా, కలర్ఫుల్గా ఉందండి, ప్యాచ్ వర్క్ లాగా, ప్యూర్ కాటన్. 1750. పళ్ళు వెరైటీగా ఉంది, చూపిస్తా. అది కుచ్చిళ్ళులో కదా, కుచ్చిళ్ళా పళ్ళు ఇదిగో ఇక్కడ వస్తుంది. ఇది పళ్ళు అప్లిక్ వర్క్, కాంతా వర్క్ అన్నీ ఉన్నాయి దీనిలో, అద్దాలు కూడా ఉన్నాయి. ఇది 1750 అంటే అండి, ప్యూర్ కాటన్ అయితే. మీకు కావాలంటే కాల్ చేసుకోండి కళ్యాణికి, నీట్గా ఫోటో పెడతాం. టీచర్స్కి అయితే రేపు రిపబ్లిక్ డే కట్టుకోవచ్చు 26th. సరేనండి, ఇది ఇది నెంబరు 13, రెడ్ నెంబర్ వచ్చి 14. ఇది 14. ఏదో కన్ఫ్యూజ్ అయిపోతే బ్లాక్ 15 ఏమో ఎట్లా మూడింటికి లాస్ట్లో. సరేనండి, ఈ సారీస్లో మీకు ఏదైనా నచ్చిందంటే కళ్యాణి వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, మెసేజ్ పెట్టేసుకొని తీసేసుకోండి. ముందు అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ అండి.